Today, Iroju is Rajashekar Reddy Gari Jayanti. ఎక్కడో ఏదో జరిగింది కదా అని మీరు నన్ను ప్రశ్నలు అడిగి నేను దానికి సమాధానాలు చెప్పి మీరు అవే హాట్ టాపిక్గా చేస్తే వీఆర్ ఇన్సల్టింగ్ రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు టాపిక్ పోయి దిస్ ఈజ్ నాట్ రైట్. సో రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబడకూడదు అని ఎవరు అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు? అక్కడే మీకు అర్థమైపోతుంది కదా. ఎన్టీఆర్ గారిని సన్మానిస్తున్నారు కానీ రాజశేఖర్ రెడ్డి గారిని చేయట్లేదు. రాజశేఖర్ రెడ్డి గారు కేటాయించిన స్థలాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఏవి పూర్తి చేయరు. అంటే కేసీఆర్ గారికి రాజశేఖర్ రెడ్డి గారు పేరు నిలబడకూడదు. రాజశేఖర్ రెడ్డి గారు ఒక థ్రెట్టు, ఆయన ఒక బ్రాండు, ఆ బ్రాండ్ ఆయనకు థ్రెట్టు అని ఫీల్ అవుతున్నారనే కదా అర్థం. డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్. ఈరోజు ఈజ్ అబౌట్ వైఎస్ఆర్ మెమోరియల్. నేను రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంగా కొత్తగా జన్మించలేదు. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబమే. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంగానే మేము డిమాండ్ రేస్ చేయాలనుకుంటే ఇన్ని సంవత్సరాలు కూడా రేస్ చేశాము, అడిగాము. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రెషర్ కూడా పెట్టడం జరిగింది కానీ అవేవి ఫలించలేదు. కానీ ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది. ఈరోజు తెలంగాణ పార్టీ పెట్టినాక కూడా ఇక్కడ నుంచి నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను మాట్లాడకపోతే నేను అన్యాయం చేసిందాన్ని అవుతాను. వైఎస్ఆర్ మెమోరియల్ ఇస్ ద టాపిక్ ఆఫ్ ద డే. ఇంతకుముందు ఎందుకు చేయలేదమ్మా? 5 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారు అధికారము తెచ్చుకుని పల్లెల్లో పెట్టి ఇచ్చాడు కదా. రాజశేఖర్ రెడ్డి గారు గెలిచి 3 నెలలు గెలిచాడు. గెలిచిన 3 నెలలకు పల్లెల్లో పెట్టి వాళ్ళకు అందిస్తే మరి అప్పుడు చెయ్యని వాళ్ళు ఇప్పుడు చేస్తారా? అప్పుడు ఇంతకంటే గొప్ప నాయకులే ఉన్నారు. రోసయ్య గారు ఈజ్ అ బెటర్ క్యాండిడేట్ దెన్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఈజ్ అ థీఫ్, అ బ్లాక్ మెయిలర్, అన్ ఎక్స్ట్రాషనిస్ట్, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినవాడు. ఈయన ఏ మాటలు చెప్తే మాత్రం ఎవరు నమ్ముతారు? చెప్పేవాడికైనా క్రెడిబిలిటీ ఉండాలా, వినేవాడికైనా బుద్ధి ఉండాలా?